టైటిల్ చూసి వీడియో క్లిక్ చేసినందుకు మీకు క్షణార్థి బండ్ల గణేష్ హీరో ఏంటి అనుకుంటున్నారా నిజమే సార్ నిజమే అమ్మ ఎందుకంటే గణేష్ అన్న మనందరి తెలిసినట్టు మంచి కమెడియన్ పెద్ద ప్రొడ్యూసర్ ఇక్కడి వరకు ఓకే బండ్ల గణేష్ అన్న మొన్న మొన్న ఓ మాట కూడా చెప్పిండు అదేంటంటే సినిమాలలో నటించను అని చెప్పిండు అదే సరేలేనండి ఇంకెవరు సినిమాలో చేసిండు కదా ఆ తర్వాత ఏం చేసిండు వద్దురా బాబు నేను సినిమాలో నటించండి సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్గానే చేస్తా అని మనందరూ చెప్పిండు కానీ బండ్ల గణేష్ అన్న కొంచెం మాట తప్పినా కానీ ఓ మంచి సినిమాలో చేస్తున్నాట సరే అన్న నటించిన నటించకపోయినా మనకు వచ్చిన బాధ ఏం లేదు కానీ అన్న నటిస్తే బాగుంటుంది ఒక అభిమానంగా మనకేంది అన్న మంచి కామెడీ చేస్తాడు బాగా చేస్తాడు కాబట్టి అన్న నటిస్తే బాగుంటుంది దీన్ని కాంట్రవర్సీ చేయడానికి నేను చెప్పట్లేదు లో జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఎందుకంటే అన్న మళ్ళీ మేకప్ వేస్తుండు కదా ఎందుకు వేస్తుండ అంటే కథ బాగా ఉందని అన్న మేకప్ వేస్తుండు అన్న అట్టాంటి ఇట్లాంటి హీరో కాదు మంచి జబర్దస్త్ క్యారెక్టర్ చేస్తుండు జబర్దస్త్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు అన్న ఇప్పటిదాకా కమిడియన్గా మంచి మార్కులే తెచ్చుకుండు ప్రొడ్యూసర్గా మంచి మార్కులే తెచ్చుకుండు మంచి ఫాలోయింగ్ ఉంది అన్నకి అన్న ఏది మనసులో దాచుకోడు ఏది ఉన్నా బద్దలు కొడతాడు అందుకే సినిమా నచ్చే పోయిండు అన్న మామూలుడు కాదు పెద్ద పెద్ద సినిమాలే తీసేటోడికి అన్న కథ బాగుంటేనే చేస్తాడు కదా మరి ఆ కథ ఏందో నేను తెలుసుకోవాలను కదా ఆ కథ ఏందో చెప్పనా అతను తెలుసా అదే తమిళ్లో ఒత్తు సెరపు సైజు సెవెన్ ఆ సినిమాకి ఇది రీమేకు పార్థీభన్ దీంట్లో మంచిగా నటించుడు ఆయన దీంట్లో నటించినందుకు జాతీయ పురస్కారం కూడా వచ్చింది అందుకే అన్న ఎంచుకోవడం ఎంచుకోవడమే మంచి కథ ఎంచుకోండు ఈ సినిమా ద్వారా అన్న ఓ డైరెక్టర్ని పరిచయం చేస్తుండు అతని పేరు వెంకట్ చంద్ర సో మొత్తానికి మాత్రం సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది ఫైనల్గా ఒక మాట చెప్తాం ఈ సినిమా ఒక్క తమిళ్లోనే కాదు బండగణేష్ కాదు ఈ సినిమాని హిందీలో కూడా అభిషేక్ బచ్చన్ చేస్తుండు మరి అభిషేక్ బచ్చన్ చేస్తుండు ఇటు బండగణేష్ అన్న చేస్తుండు తమిళ్లో హార్దీప్ అని మరి అంతా నటిస్తారు పెద్ద పెద్ద స్టార్స్ వీళ్ళంతా మరి స్టోరీ బాగుంటేనే చేస్తాడు కదనా సరే ఏమైనప్పటికీ కూడా నమస్తే అన్న బండగణేష్ అన్న నీవు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాయి హీరోగా సక్సెస్ అయితే నలుగురు హీరోగా సక్సెస్ అయితే నాలుగు మంచి సినిమాలు చేస్తే నలుగురికి ఉపాధి వస్తుంది సో ఎట్టి నలుగురికి ఉపాధి వస్తుంది నువ్వు సినిమాలు చేస్తే బండ గణేష్ అన్న నువ్వు సినిమాలు చేస్తే నలుగురికి ఉపాధి వస్తుందనా ఇట్లానే చేయన్నా సినిమాలు నటిస్తూనే ఉండు ప్రొడ్యూస్ చేస్తూనే ఉండు అవసరమైతే డైరెక్ట్ చేయన్నా నలుగురు గుపే పని నువ్వు ఎప్పుడైనా మంచి పని చేస్తావు ఫైనల్గా మా ఏమన్న ఛానల్ చెప్పేది ఏంటంటే నీకు ఆల్దేజ్ చెప్తున్నా అన్న గుడ్ లక్ మళ్ళీ కలుగుతామన్నా సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ బాయ్